నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో సచివాలయ పరీక్షలు ప్రారంభమయ్యాయి. బుచ్చి పట్టణంలో మొత్తం 7 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. సుమారు 1000 మంది అభ్యర్థులు సచివాలయ పరీక్షలు రాయనున్నట్లు అధికారులు తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో కోవిడ్ నిబంధనలను అమల్లో భాగంగా పరీక్షా కేంద్రాల వద్ద వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. అభ్యర్థులకు థర్మల్ స్కానింగ్ నిర్వహించి పల్స్ ఆక్సీమీటర్లతో పరీక్షించారు. ఎంపీడీఓ నరసింహారావు డిఎల్ఎన్ఆర్ పాఠశాలలోని పరీక్ష కేంద్రాన్ని పరిశీలించి స్థానిక అధికారులకు పలు సూచనలు చేశారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు సజావుగా జరిగేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. కోవిడ్ నిబంధనలు అమలు చేయడం కోసం అన్ని కేంద్రాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. అలా అప్పు కూర్చోండి మా అంటే డిస్టెన్స్ వస్తుంది. మీరు సెంటర్లో చూస్తుంటే నమస్కారం. ఈరోజు గర్వపడుతున్న ఈ విలేజ్ సెక్రటరీ అలాగే వార్డ్ సెక్రటరీ పరీక్షలకు మన బుచ్చిరెడ్డిపాలెం టౌన్లో 7 సెంటర్లు ఇంటికి చేయడం జరిగింది. ఈ 7 సెంటర్లకు సంబంధించి అన్ని మౌలిక వసతులు అలాగే వివిధ రకములైన వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క ఈ మన డిఎల్ఎన్ఆర్ అలాగే అన్ని సెంటర్లు కూడా విజిట్ చేస్తూ దాంట్లో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ కూడా అన్ని వసతులు బాగానే ఉన్నాయి. అలాగే వీరికి టెస్టింగ్ కూడా చెకింగ్ అన్ని థర్మోమీటర్ ద్వారా అలాగే ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలించి వారిని అలౌ చేయడం జరుగుతుంది. అలాగే వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా స్టూడెంట్స్కి కావచ్చు టాపిక్ కానీ ఇబ్బంది లేకుండా సజావుగా జరిగేదానికి అన్ని విధాలా ఇక్కడ మేము చర్యలు తీసుకుంటాం.